మీరు ఏడు ఎడితే తింటారు? ఏంటి బక్కా మాస తింటాము, కోడి మాస. చూడండి, ఇక టార్బన్ అయితే ఎగిరిపోకుండా వర్షాకాలం అయితే చూడండి, స్వచ్ఛమైన కాకరకాయ అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే నేను తేగలపూడి గ్రామంలో అయితే ఉన్నానండి. గ్రామంలో అయితే ఒక చింత చెట్టు కింద అయితే ఒక కుటుంబ నివాసం ఉంటున్నారండి, చిన్న పాక కట్టుకుని. అయితే ఆ యొక్క పాకలో ఎంతమంది జీవిస్తున్నారో, వారి యొక్క జీవన విధానం ఏంటో, వారి యొక్క పరిస్థితులు ఏంటో మనం ఒకసారి తెలుసుకుందామండి. చూడండి, వారి యొక్క పాకకు వెళ్ళడానికి అయితే మార్గం అయితే ఈ విధంగా ఉందండి. ఎలా వెళ్ళాలి చూడండి, ఇక్కడ పెద్ద పెద్ద చిన్న చెట్లు అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్ చూడండి, పాక అయితే చివరి ఉంది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడైతే పెద్ద పనస చెట్టు అయితే ఉందండి. చూడండి, అలా వాళ్ళ ఇంటి ముందుకైతే వెళ్తున్నానండి. వెళ్తుంటే చింత చెట్టు కింద అయితే ఈ విధంగా రెండు ఎద్దులు అయితే కట్టేసి ఉన్నాయండి. అవి అయితే నా వంకే చూస్తున్నాయి, నాకైతే భయం వేసింది ఏమైనా పొడి శక్తి ఏమన్నా. మన గిరిజనులు అయితే ఈ యొక్క ఎద్దుల్ని వ్యవసాయం కోసం అయితే ఉపయోగించుకుంటారండి. ఇదిగోండి కనిపిస్తుంది కదా, దీన్ని అయితే నాగలి అని అంటారండి, మీ అందరికి కూడా తెలుసు. దీన్ని అయితే వీరైతే సొంతంగా తయారు చేసుకుంటారండి, ఈ యొక్క నాగలిని అయితే. వీటితో అయితే ఈ యొక్క పొలాన్ని అయితే దున్నుకుంటారు మన గిరిజనులు. ఇక్కడ ఇంటి చుట్టూ అయితే సీతాఫలాల చెట్లు అయితే ఉన్నాయండి. చూడండి చూడండి, ఇక్కడైతే కాకరపాదు అయితే తీసుకున్నారండి. చూడండి కాకరకాయలు, ఇదండి ఇదంతా కాకరపాదు. కాకరపాదు అదేవిధంగా చూడండి, ఆనపకాయ పాదు అయితే ఇక్కడ ఉందండి. రెండు కాకరకాయలు అయితే ఎంత కూడా ఉన్నాయో చూపిస్తాను మీకు. చూడండి స్వచ్ఛమైన కాకరకాయ అండి. చూడండి కాకరకాయ అయితే ఎంత బాగుందో. ఇంక ఇది లేతకాయ అండి, ముదిరిది ఎంత అవుద్దో మరి తెలియదు. చూడండి పైన అయితే ఇదండి, ఇవన్నీ సీతాఫలం చెట్లు అండి. సీతాఫలం చెట్లు ఆ మధ్య అయితే జీలుగు చెట్టు ఉందండి. జీలుక్కలు తాగుతారు కదా గిరిజనులు, అయితే ఎక్కువగా జీలుక్కలు తాగుతుంటారండి. చూడండి ఇంకో వీలు జీలుగు చెట్టు ఈ విధంగా ఉంటుందండి, ఆకులు చూసారా ఆ విధంగా ఉంటుంది. చూడండి పాక అయితే ఈ విధంగా కొట్టుకున్నారండి, కర్రలతో అయితే ఈ వెదురు కర్రలతో ఈ విధంగా పాక అయితే నేసుకున్నారు. దానిపైన అయితే ఈ విధంగా టార్బన్ అయితే పెట్టుకున్నారు అన్నయ్య వాళ్ళు. దీన్ని అయితే తడకంటారండి, ఇదే డోర్ దీనికి. చూడండి ఇక టార్బన్ అయితే ఎగిరిపోకుండా వర్షాకాలంలో అయితే చూడండి, అంటే గట్టిగా ఉండడం కోసం మీద అయితే ఈ విధంగా రాయలు అయితే పెట్టుకున్నారు టార్బన్ పైన. చూడండి చుట్టూ మట్టి గోడలేనండి, కనిపిస్తుంది కదా. చూడండి ఈ విధంగా అయితే ఉయ్యాళ్ళు మా యొక్క గిరిజన ప్రాంతాలు అయితే కట్టుకుంటామండి, చిన్నపిల్లలు అయితే ఊపుకోవడానికి. చూడండి బాబాయ్ చాలా చక్కగా ఊగుతున్నాడు, ఆ యొక్క లుంగి పంచని అయితే ఆ విధంగా కట్టుకున్నారు పాకకి అయితే. చూడండి అన్నయ్య ఇంటికి అయితే వెళ్తున్నాము, పాకలోకి అయితే వెళ్తున్నానండి. వెళ్ళగానే చూడండి ఎక్కడైతే కూల్ కోసం అయితే ఈ విధంగా పెట్టారు. చూడండి ఒకప్పుడు కైనీలు అయితే ఉండేవి కదండి, వాటితోనే అయితే ఈ విధంగా సజ్జలు అయితే తయారు చేసుకునేవారు. ఈ విధంగా హ్యాండ్ బ్యాగ్ టైప్ అయితే ఇది, దీన్ని కైనీ ప్యాకెట్లతో ఈ విధంగా అల్లుకొని అయితే తయారు చేస్తారండి. చూడండి క్యారీ చేయడానికి బాగుంటుంది, హార్డ్గా ఉంటుంది ఇదైతే. చూడండి ఇక్కడైతే తిరగలేతుందండి, దీంట్లోనే వీరు ఏదైనా పప్పు కానీ ఏమైనా ఆడించాలంటే చేస్తారు. చూడండి బొట్టలు, ఈ బొట్టలు చూసారు కదా సంతల్లో, వీటిని అయితే కొనుక్కుంటారు.
అండ్ ఇక్కడైతే విత్తనాల కోసమే తెంచుకున్నారండి. వీటిని అయితే జొన్నపకాయలు అంటారండి. జొన్నపకాయలు విత్తనాలు అయితే ఇక్కడ ఉంచుకున్నారు. ఉండిపోయి ఉంది. మిల్లి మేకలు అయితే ఉండుతున్నారు అక్కల. వండపోయేలా ఉంటే చాలా బాగుంటుందండి. చూడండి ఇప్పుడే అన్నం కూడా వండుతున్నారు. అన్నం అయితే వేడిగా ఉంది చూడండి. ఈ విధంగా ఈ యొక్క కర్ర పొయ్యి మీదనైతే ఈ విధంగా విత్తనాలు అన్నీ ఉంచుతానండి. ఎందుకంటే వీటికి అయితే పాడైపోకుండా ఆ యొక్క పొగ పట్టడం వల్ల విత్తనాలు అన్నీ పాడవు. చూసారా దీన్ని అయితే ఉట్టి అని అంటారండి. చూడండి దీన్ని అయితే ఉట్టి అంటారు. ఈ విధంగా అయితే కొట్టుకున్నారు చూడండి. ఈ యొక్క పాక అయితే దీంట్లో అయితే ఉన్నటువంటి తప్పేళ్ళు ఇవన్నీ ఇక్కడ ఉంచుకుంటారండి. అంటే అన్నం గట్టి ఉంటుంది కదా, వాటిని దీంట్లో ఉంచుకుంటారు. అంబలైతే దీంట్లో ఉంది. చూడండి అంబలైతే ఉందండి. అమ్మల్ని అయితే ప్రధానంగా తీసుకుంటండి మనకి గిరిజనులు అయితే. ఎందుకంటే వారు పని చేస్తుంటారు కాబట్టి వారికి అయితే బలం కోసం అయితే ఆ కమ్మలు అయితే పక్కన తాగుతారండి ఎక్కువగా. అండ్ ఎక్కడైతే వాటర్ కూడా ఉన్నా చూడండి. పాక అయితే చాలా చక్కగా మట్టితో అయితే నిర్మించుకున్నారండి. ఇవన్నీ మట్టి గోడలే. ఒకసారి రౌండ్ అప్ చేస్తున్నాను. పాక అనేది ఈ విధంగా ఉంది. అది మీ ఊరికి రోడ్లు కూడా లేవండి. రోడ్లు లేవు, ఈ వాటర్ కూడా లేదన్నమాట. వాటర్కి ఇబ్బంది, రోడ్డుకే ఇబ్బంది. మరి ఊరి కూడా మీరు ఏమైనా సరే ఆ బావి నీరు తాగుతారా? నూతి నీరే అదే తాగుతాం మేము. గడ్డి నీరు ఏమైనా తాగుతారా? గడ్డి నీరు కాదులే, ఆ నూతి నీరే. నూతి నీరు తాగుతారా? డాడీ మీరు కొనుక్కోవాలని సంతకి వెళ్తారా? ఏమైనా సామాన్లు కొనుక్కోవాలంటే సంతకి వెళ్తారా? పూనేరు వారికి పూనేరు వెళ్తారా? ఇక్కడ ఎంతమంది ఉంటున్నారు అయితే పాకలోనే? ఐదుగురు ఉంటారా? ఐదుగురు మా కోడలు ఒకటి. మీ కోడలు, మీ కొడుకు, మా కూతురు, మీ ఆవిడ? మా ఆవిడ చచ్చిపోయింది. చనిపోయిందా? ఏటైంది? చచ్చిపోయింది జ్వరంతో కదా. జ్వరంతో చనిపోయిందా? ఎప్పుడు చనిపోయింది? అప్పుడు ఏలూరు ఐదు ఆరు సంవత్సరం అవుతుంది. ఆరు సంవత్సరాలు అవుతుందా? మీరు ఏటేటి చేస్తారు అయితే పనులు? ఇలాగా గుడ్ల పని, కొండల పని. గుడ్ల పని, కొండల పని. మీరు కూలి గట్ట వెళ్తారు? ఏంటి కూలి పనులకు గట్రా? కూలి పనులకి అలాగే అయితే వెళ్తామండి. కూలి పనులకి ఎక్కడికి వెళ్తారా? కూలి పనులకి ఇక్కడ వెళ్తే ఇది పని పనులు వస్తే వెళ్తారా? డబ్బులు ఎంత ఇస్తారు కూలి? అది బ్యాంక్ లోన్ పడతారులే. ఉపాధి పనికి? ఉపాధం అది ఉపాధి పనికి వెళ్తారు. మరి ఇంకే పనులకి వెళ్ళరా? కొండ పనులకి వెళ్తాము. కర్రలకి ఏదైనా వెళ్ళాము. మీకు డబ్బులు ఎలాగ వస్తాయి అయితే? డబ్బులు అలా ఎలాగే కర్రలు మూసుకుపోయి ఇలాగే పట్టుకుంటాము. కర్రలు అమ్ముతుంటారా? కర్రల మోపులు అమ్ముకుంటారా? ఇంకా చింతపండు చింతపండు ఇవన్నీ అమ్ముతారా? ఆ డబ్బులతోనే మీరు ఏమైనా కొనుక్కుంటారు అన్నమాట? అది శాఖలు ఎక్కడ బజ్జర్ ఉన్నవిలే, ఎక్కడ మిరపకాయలు ఉల్లిపాయలు, తర్వాత నుంచి బట్టలకి అయితే కూనేరు. కూనేరు వెళ్తారా? అంటే సామాన్లు కావాలంటే ఇక్కడ కింద శాఖ అనే ఊరికి వెళ్తారా? బడ్డీలు ఉన్నవిలే. అవును, అక్కడ బడ్డీలు దగ్గర కొనుక్కుంటారు. మీకు పర్లేదు ఇక్కడ అంత బాగుందా? ఇప్పుడు అయితే బాగున్నాలే. దూరం అయితే ఇప్పుడు వెళ్తా కాదులే. పిల్లలకి ఇంచుమించి ఒక 1000 రూపాయలు అవుతుంది. జ్వరం వస్తే 1000 రూపాయలు అయిపోద్దా? పిల్లలతోటే బాధ ఈ సంవత్సరం. పిల్లలతోటే బాధ. అవును, పిల్లలతో బాగా చిన్నపిల్లలకి జ్వరాలు అగట్టు వచ్చేస్తుంటే. అంటే ఆర్ఎంపి డాక్టర్లు వస్తారు అనమాట, ప్రైవేట్ డాక్టర్లు. ప్రైవేట్ డాక్టర్ వారికి చూపించుకుంటారా మీకు జ్వరం ఏదైనా వచ్చినట్లయితే? జ్వరం వస్తే వారికి చూపించుకుంటారా మీకు జ్వరం గడిపితే? మీరు ఏడేటి తింటారు? ఏటి బక్కా మాసం తింటారు, కోడి మాసం. ఇంకా కూరగాయలు ఏడేటి తింటారు? కూరగాయలు ఏది అలాంటి ఉడిసి కొంత తినేస్తాం బాబు. ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఇలాగ గుడ్డలు కాడ ఉంచారు. ఇక్కడ మీరు పంట వేసుకుంటారు మీరే? వంకాయలు అవన్నీ వేసుకుంటారా? అదే చూడు, ఇది
పోదులా కాకరకాయలు కాకరకాయ కాకరకాయలు అంగారకాయలు వేసుకుంటారా? అంగారకాయలతో కొండలు ఉంటావులే. కొండకాడ ఉంటాయి అంగారకాయలు, అక్కడ తెచ్చుకుంటే తింటారా? అయితే ఫ్రెండ్స్ మీరు వీడియో అయితే చూసారు కదండి, మీకు ఏ విధంగా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు అయితే మన ఛానల్ వస్తుంటాయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.